పాపనపేట మండలంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి మందిరంలో విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. శ్రీ మాధవనంద సరస్వతి స్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మరియు జిల్లా టీఆర్ఎస్ నాయకులు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. స్వామివారు వెలిసిండు. ఈ స్వామివారు ఆశీస్సులు మండలానికి ఉండాలని చెప్పి మరి ఈరోజు కోరుకోవడం జరిగింది. మరి ఇది ముఖ్యంగా ఈ సీజన్ అంతా కూడా అయ్యప్ప స్వాముల సీజన్, మండలం పూజలు చేస్తారు. చాలా కఠినమైన దీక్షలతోని మరి రాష్ట్రం బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, అన్ని అందరూ బాగుండాలని, సుభిక్షంగా ఉండాలని చెప్పి కఠినమైన దీక్షతో అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఇక్కడ చేరి ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకొని ఈ ఆలయాల్లో కూడా మరి అందరూ కూడా కలిసికట్టుగా ఈ అయ్యప్ప స్వామి భక్తులందరినీ కలిసికట్టుగా అందరూ కలిసి చిన్న తాత తమ్ముడ తల్లిక పేద భేదం లేకుండా స్వామిని కొలిసి కఠినమైన దీక్షతో మరి 40 రోజులు పూజ చేసి తదనంతరం అక్కడ జ్యోతి కోసం అని కానీ అదేవిధంగా శుక్రవారి కానీ వెళ్ళి మరి మొక్క చెల్లించుకుంటా ఉంటారు. అది పాపకట్టడం మరి మంచి ఆలయాన్ని అందించుకోవడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఉండాలని, రాబోయే కాలంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా డిసెంబర్ జనవరి మాసాలు వచ్చినాయంటే మరి అయ్యప్ప భక్తులతో అన్ని గ్రామాలను ఎక్కడైనా మరి స్వాములు మరి కలిసి భక్తి శ్రద్ధలతో మరి పూజ చేయడము మరి దాంట్లో భాగంగానే ఈరోజు పాపనపేటలో మంచి దేవాలయాన్ని నిర్మించుకోవడం నిజంగా కూడా శుభదాయకం. మరి అయ్యప్ప వారి దాని వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలం కూడా మంచి వర్షాలు వాడి మంచి పంటలు ఉండాలని చెప్పి అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం.